ఏవీ వన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో యాజ్ యూజువల్గా 2017 సంవత్సరానికి మనం వేడుకలు పలుకుతూ మనము కొత్త సంవత్సరం 2018కు మనం స్వాగతం పలుకుతున్నాం. మిత్రులకు కానీ శ్రేయోభిలాషులకు కానీ ప్రేక్షకులందరికీ మంచి అలవాట్లు, ముఖ్యంగా ఏంటంటే హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటారని, దీనివల్ల మన ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తున్నట్లయితే పెద్దవాళ్ళ నాటు ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ వృక్కుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి వలన కానీ లేకపోతే వాళ్ళకు మనము అవసరమైన దానికంటే ఇతరుల పైన, అంటే ఇతర వ్యవహారాలపైన ఎక్కువ మన టైం స్పెండ్ చేయడం వల్ల మన ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. సో కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నేను అందరికీ నా సలహా ఏంటంటే ప్రతినిత్యం మినిమం 6 నుంచి 8 గంటలు నిద్రపోండి. తర్వాత మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు, మార్కెట్లో దొరికే ఈ జంక్ ఫుడ్స్ కానీ తర్వాత ఈ హై క్యాలరీ డైట్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం అన్నీ మన సొసైటీలో అన్నీ క్లీన్గా ఉండాలనుకుంటాం. మన ఆరోగ్యం కానీ తర్వాత మన పరిసరాలు కానీ తర్వాత మనం అన్నీ క్లీన్గా ఉండాలనుకుంటాం, కానీ మన శరీరం కూడా క్లీన్గా ఉండే విధంగానే మనం ఆలోచించాలి. ఎందుకంటే శరీరంలో ఏది పడితే అది తినకుండా, ఎందుకంటే నియమితమైన క్రమబద్ధమైన ఆహార నియమాలు, ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ టైం ఎర్లీ మార్నింగ్ 8 to 9 బ్రేక్ఫాస్ట్ చేయడము, మధ్యాహ్నం లంచ్ టైంలో అట్లీస్ట్ 1 to 2 టైంలో ఒక పర్టికులర్ టైం ఫాలో అవ్వడము, డిన్నర్ ఎర్లీగా చేయడము, వీలైతే ఈవినింగ్ కొన్ని స్నాక్స్ తీసుకోవడము, దానివల్ల ఏమవుతుందంటే మన జీర్ణ వ్యవస్థ స్ట్రాంగ్ ఉంటుంది. ఒక నియమితమైన సమయంలో ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మన జీవక్రియలు అనేవి బ్యాలెన్స్గా ఉండి మనకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా మన న్యూట్రిషన్ ఫుడ్, అంతేగాని ఈ హై క్యాలరీ డైట్ని అవాయిడ్ చేసి మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి. దీని ద్వారా మనం ఏంటంటే కొత్త సంవత్సరంలో మనం విజయాలు సాధించడానికి కానీ మన టెన్షన్ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ మీరందరూ ఈ నూతన సంవత్సరంలో ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తుంచుకోండి. ఆరోగ్యం బాగుంటే మనం చాలా మనీ కానీ హెల్త్ కానీ అన్నీ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అందరికీ మరొకసారి 2018 నూతన సంవత్సర శుభాకాంక్షలు.